హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో నేను ఎలా టైం స్పెండ్ చేస్తాను, వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ చేపిస్తాను అన్నది వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. సో నేనైతే ఈరోజు బెండకాయ కోడిగుడ్డు పులుసు పెట్టాను. సో మనకి బెండకాయని కట్ చేసేటప్పుడు మనము ఇలాగ తొడుముల్ని తీస్తూ ఉంటాం కదండి, అలాగే ముదిరిపోయిన బెండకాయలు కూడా వస్తూ ఉంటాయి కదా. సో వాటిని నేను కట్ చేసేటప్పుడు పాడేయకుండా సెపరేట్గా ఇలా ఒక బౌల్లోనికి తీసుకుంటాను అనమాట. సో ఈ తీసుకున్నవి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి నాకు ఎప్పుడు ఖాళీ అయ్యేటప్పుడు నేను వీటితో పిల్లలకి యాక్టివిటీస్ చేపిస్తాను అనమాట. అంటే బెండకాయ కూర మనం ఎప్పుడు వండుకుంటే అప్పుడు మనము ఈ యాక్టివిటీస్ చేయించు. అంటే మనము సెపరేట్గా పిల్లలతో బెండకాయలు కొని చేపించాల్సే పని లేకుండా పాడేసే వాటిని మనము ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను అనమాట. సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే కంపల్సరీ పిల్లల్ని 1 అవర్ నేను చదివిస్తానండి. ఆ తర్వాత వాళ్ళకి టీవీ చూడడానికి అది పర్మిషన్ ఇస్తారనమాట. సో అంతకుముందు అయితే వాళ్ళు చదువుకోకుండా నేనైతే పిల్లల్ని అసలు వదలను, ఏదో ఒకటి చదివించడము, ఏదో ఒక యాక్టివిటీ అయితే చేపిస్తాను. సో ఈరోజు అయితే బెండకాయలు ఉండేను కాబట్టి బెండకాయలతో పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ చేపిస్తాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను, వచ్చేయండి. ఇప్పుడు టైం 10:30 అలా అవుతుందండి. ఇంట్లో అన్ని పనులు అయిపోయినాయి, హస్బెండ్కి క్యారెట్స్ పెట్టి పంపించేశాను. సో ఇప్పుడు నేను బెండకాయ వండాను కాబట్టి ఆ తొడుముల్ని పాడేయకుండా ఈ విధంగా చేపిస్తాను. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా అన్నమాట. సో దీనికోసం నేను ఒక పేపర్ పైన ఒక ఫ్లవర్ బొమ్మ వేశానండి. మీరు ఏదైనా వేయచ్చు, కాకపోతే కొంచెం పెద్దగా వేయండి, ఎందుకంటే బెండకాయని పెట్టడానికి ప్లేస్ ఉండాలి కాబట్టి. సో ఇది పెయింటింగ్ బాక్స్ అయితే నేను సంతలో తీసుకున్నానండి, జస్ట్ 10 రూపీస్ మాత్రమే. సో ఇప్పుడు ఈ బెండకాయ తొడుముని నేను పెయింటింగ్ని వాటర్తో తడిపి దాంట్లో ప్రెస్ చేసి ఫ్లవర్ పైన పెడుతున్నాను. మనం దీన్ని గట్టిగా నొక్కితేనే మనకి బెండకాయ అనేది షేపు సరిగ్గా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ నేను షానమ్మ చేత చేపిస్తున్నానండి. మా షానుకి ఇది ఆల్రెడీ వచ్చు, ఎందుకంటే ఒకసారి స్కూల్లో టెక్స్ట్ బుక్లో ఉంటాయి యాక్టివిటీ చేసుకుని రమ్మని టీచర్ హోంవర్క్ ఇస్తే అది చేసి చూపించాను దానికి. కాకపోతే అది చాలా రోజులు అయిపోయింది, పిల్లలకి ఏదైనా ఒకసారి చెప్పేస్తే అది లైఫ్ లాంగ్ అది గుర్తుండిపోతుంది అని అనుకోకూడదు. అది మనము తరచూ చెప్తూ చేపిస్తూ ఉంటేనే వాళ్ళకి బుర్రలో ముద్ర పడుతుందండి. సో నేను షానుకి ఏంటి, మనుకి ఏంటి, వాళ్ళకి ఒకసారి నేర్చుకున్నది మర్చిపోకూడదని తరచూ దాన్ని రిపీట్ చేస్తూనే ఉంటాను, రిపీట్ చేస్తూనే ఉంటాను అనమాట. సో అలా రిపీట్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు నేర్చుకున్నది ఎక్కువ కాలం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారన్నమాట, బ్రెయిన్లో ఒక ముద్ర అన్నది పడిపోతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నేను ఒకసారి చేసి చూపించాక షాను చేస్తుంది. సో పిల్లలు చేసి చూపించాను కదా చేసేసి అని మనం వెళ్ళిపోతే వాళ్ళకి సరిగ్గా రాదు, రాక తప్పులు చేస్తే బాగోదు అన్నట్టుగా ఫీల్ అయ్యి లేదా అమ్మ తిడుతుంది అని భయపడి మొత్తం చేయడం మానేస్తారన్నమాట. సో వాళ్ళ చేత మనం ఏదైనా చేయించాలి అనుకుంటే వాళ్ళ పక్కనే కూర్చుని మనము ఆ టైం ఇంకా వాళ్ళకే స్పెండ్ చేయాలండి. వేరే పనులు చేసుకుంటూ అటు తిరుగుతిటు తిరుగుతూ ఫోన్ చూసుకుంటూ వాళ్ళని చదివిస్తే వాళ్ళు కాన్సన్ట్రేటెడ్గా చదవలేరు, ఏదో మనం తిడతాము అని మనకి భయపడి ఏదో చేయాలన్నట్టుగా చేస్తారన్నమాట. సో నేను ఎప్పుడు పిల్లలకి ఏది నేర్పించినా ఏది చదివించినా వాళ్ళ పక్కనే కూర్చుని వాళ్ళతోనే ఉండి నేను వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యే వరకు వాళ్ళు చేసే తప్పుని సరిచేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో పిల్లలు ఇలా చేస్తున్నప్పుడు బాగా చేస్తే వెరీ గుడ్ తల్లి చాలా బాగా చేసావు అని క్లాప్స్ కొడుతూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. పిల్లలకి వాళ్ళు చేసింది చాలా బాగా చేసావు తల్లి, వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్, అని పొగిడితే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుందండి. సో ఇప్పుడు షాను చేస్తుంది అయితే లాస్ట్ వీక్ బెండకాయ కూర ఉన్నప్పుడు చేపించింది అనమాట. సో లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్ చాలా బాగా చేసిందండి. ఏంటంటే పిల్లలకి ఒకసారి మనం చెప్పేసి వాళ్ళు చేసే అని వాళ్ళు ఎక్సలెంట్గా చేయలేదు అని మంచిగా చేయలేదు అని వాళ్ళని తిట్టడం కాదు, వాళ్ళకి తరచూ నేర్పిస్తూ ఉంటేనే వస్తుంది. మనమైనా అంతే కదా, ఏదైనా ఒక పని ఫస్ట్ టైం చేసినప్పుడు మనకు అంత బాగా రాదు, చేయగా చేయగానే వస్తుంది కదండి. సో పిల్లలకు కూడా అంతే. అలాగే బెండకాయ లేతగా ఉంటే మనకి జిగురు అంటుకుపోయి సరిగ్గా రాదనమాట. సో ముదిరిపోయిన బెండకాయలతో అయితే మనకి ఇంకా బాగా వస్తుంది. సో ఇది ఫస్ట్ టైం లాస్ట్ వీక్ చేపించింది అనమాట. సో ఇది ఈ వీక్ చేసిందండి. ఈ వీక్ లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే పర్వాలేదు, బాగానే వచ్చింది. అలా ఈరోజు థర్డ్ టైం చేసినప్పుడు ఇంకా ఎక్సలెంట్గా చేసిందనమాట. సో ఆల్రెడీ ఈ యాక్టివిటీ నేను షానుకి స్కూల్లో ఒకసారి చేపించాను, అది ఇదనమాట. అప్పుడు నేనే చేశానండి, దానికి చూపిస్తూ నేను చేశాను, అప్పుడు అలా చేసింది, మర్చిపోకూడదని ఇప్పుడు మళ్ళీ చేపించాను. సో ఇలాంటి యాక్టివిటీసే కాకుండా నేను పిల్లలకి సమ్మర్ కదా ఖాళీగా వదిలేద్దామని అయితే అస్సలు అనుకోను. మీ పిల్లల్ని కూడా వదలకండి, సమ్మర్ అయినా అది ఏ రోజైనా సరే ప్రతిరోజు వాళ్ళకి 1 అవర్ అన్నది చదువు ఒక అలవాటు కింద చేయాలి.
सो नेक्स्ट नैन पिल की इला 365 बंपर ऐक्टिविटीस अलग 365 स्मार्ट 365 मेगा ऐक्टिविटीस 365 कलरिंग ऐक्टिविटीस लाटी बुक्स अमतर अला बुक्स पिल की कुर्चोपे रायपू लेना दुद्धू एना चद कला ऐक्टिविट इतू वाल चवे वाली चला इंट्रिटिंग उ अभी चाल इंट्रिटिंग वालम सो मैक्सीमक पिल कुर्चुन रायसी चवे दुद्धि अला आटल क्या मन इलांट ऐक्टिविटी इस्ते वाली की कुछ कलरफुल अट्राक्ट उ वाल चलाना इंट्रस्ट वस्तम सो ने पिल की नार्मल का पुस्तक राय चदव इंट्रस्ट लेन इलांट ऐक्टिविटी चेपस्ता सो मेरूड़ी पिल चेत इलाटी चेप्ची पिलना सर मूल चवान इष्टपड़ना पिलू इला ऐक्टिविटू चवे मैक्सीम इतार एंकंटे पिल की चदव इष्ट लेन यह विधा ऐक्टिविटीज चवे चाल इंट्रिटिंग चलोतर सो शाइते इंदाक वाटी पदा कनम अलगे शाणु खाली उंटे अल्लर चेस्तू अटू तिगदी एदना पेपर तीसकोनी दिन वच्ची ड्राइंग पेंटिंग कलरिंग लाटी चनम दी अला ऐक्टिविटी अंटे चाल इंट्रस्ट अंदेत नैन कलरिंग बुक्स ड्राइंग बुक्स दिन कोसम अलग पुस्तक अवेलेबिलिटी लेकिन चुटपा पिलू चदवे वाल दर मन आस्तका कलेक्टेको आटल वेरेस्टे అంటే వాళ్ళ పెన్సిల్తో రాస్తారు కదా అట్ని అరేంజ్ చేసేసి కూడా మనం పిల్లల్ని చదవచ్చు చదివించవచ్చు నేనైతే అలాంటి పుస్తకాన్ని చాలా కలెక్ట్ చేశానండి చుట్టుపక్కల వాళ్ళ పిల్లలివి మనం వృధాగా వాటిని అమ్మేసి కన్నా ఇలా పిల్లలకి ఉపయోగపడేలాగా ఎవరికైనా ఇచ్చేయడం మంచిది కదా సో నెక్స్ట్ ఏంటంటే మా షానుకి కలరింగ్ డ్రాయింగ్ చాలా ఇష్టమండి దాని బార్బీ బొమ్మ కోసం రకరకాల బొమ్మల్ని గీస్తాడన్నమాట సో అది గీసిన బొమ్మల్ని బాగుంది అని చెప్పేసి వదలను నేను ఇలా సంతకి వెళ్ళినప్పుడు వెజిటబుల్స్ కొంటకి వెళ్ళినప్పుడు ఇలా స్మైలీస్ స్టార్స్ లాంటివి కొని అది బాగా చేసినప్పుడు నేను చాలా బాగుందమ్మా ఎక్సలెంట్ నువ్వు ఈ స్టార్ ని గెలుచుకున్నావు ఈ స్మైలీ నీకు వచ్చింది అనేసి అంటిస్తాను సో అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతది సో పిల్ల ఇద్దరు కి ఆ విధంగానే చేస్తాను బాగుంటే అంటిస్తాను బాగుపోతే లేదు అని చెప్తానమాట సో వాళ్ళు వేసిన వేస్ట్ గా పాడేయకుండా నేను ఈ విధంగా గోడకి అంటిస్తానండి సో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ అడుగుతారు అమ్మ నేను ఈ రోజు ఒక మంచి బొమ్మ వేస్తాను గోడకి పెడతావా స్మైలీ పెడతావా స్టార్ ఇస్తావా నాకు అని అడుగుతారండి అంత ఇంట్రెస్ట్ వస్తది పిల్లలకి సో మీరు కూడా ఇలా స్మైలీస్ స్టార్స్ అంటించడానికి ట్రై చేయండి సో మా చిన్ను అయితే అది కూడా వేస్తదండి కాకపోతే షాను చేసినంత అంత బాగా ఏయిదన్నమాట సో అది ఏదో చెప్తుంది వినండి ఇదిగోండి ఈ బొమ్మ మా మన్ను చేసింది అస్సలు నాకు నచ్చలేదన్నమాట ఈ బొమ్మ కానీ ఆ అక్క బొమ్మలు పెట్టాను కదా దీని దట్లేదని ఇంకా ఒక ఏచి అన్నమాట ఈ బొమ్మ వేసింది కదా దీనికి ఒక స్టోరీ కూడా చెప్పింది మీరే వినండి ఏం చెప్తుందో చెప్పు మా బొమ్మ ఏంటి ఆ బొమ్మ అల్లా నక్కలేదని मन డాడీనా మన డాడీ ఎందుకు కోపపడ్డాడు ఎందుకు ఏడుస్తున్నాడు మన డాడీ डाडी अंदम बी बोम बाल मी बोम को स्मैली पेटाला ये स्मैली स्मैली पेड़ा एंक अंत बॉले कदमी बोम चमैली सरना यह सारी बाग मंजुँ स्मैली पेटी सरना सो नी बोम कुछमे बहुत काबी चमैली पेड़ ओके इधिगो
చిన్న స్మైలీ చూసారా. సో చూసారు కదా, మ్యాక్సిమం ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ మా షాను వేసినాయనండి. చిన్ను అయితే ఒకటి రెండు బొమ్మలు మాత్రమే వేసింది, అది అంత బాగా వేయదనేసి నేను గోడ మీద పెట్టాను అన్నమాట. షాను అయితే ఏ పని చేసినా 100% కాన్సన్ట్రేటెడ్తో 100% మంచి అవుట్పుట్ వచ్చే వరకు ప్రయత్నిస్తుంది అన్నమాట. సో దాని కష్టాన్ని మనము వృధాగా పక్కన పారేయడం ఇష్టం లేక ఇలా గోడ పైన పెట్టి దానికి ఒక స్మైలీ కానీ స్టార్స్ కానీ లేదా నెంబర్స్ కానీ వేసి అక్కడ పెడతానమాట. సో మనం ఇంకా పిల్లలు ఖాళీగా ఉండి అలా చేస్తున్నారనుకుంటే ఈ యాక్టివిటీ అనేది మనకి మంచి యాక్టివిటీ అండి. వాళ్ళకి కాన్సన్ట్రేషను, మెమొరీ అన్నీ పెరుగు, అబ్జర్వేషను, ఐడెంటిఫికేషన్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. ఏదో ఒక నెంబర్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ తీసి ఇలా పుట్నాల పప్పు, మినప్పప్పు కానీ, కందిపప్పు కానీ లేదా మనము పెట్టుకునే స్టిక్కర్స్ కానీ ఏదో ఒకటి ఇచ్చి పిల్లల్ని ఇలాగా పెట్టమనాలన్నమాట. సో దీనివల్ల వాళ్ళకి అబ్జర్వేషను మెయిన్గా కాన్సన్ట్రేటెడ్గా చేస్తారు, ఐడెంటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ యాక్టివిటీ చేయడానికి చాలాసేపు కష్టపడ్డారండి. మా మను అయితే మరీ కష్టపడ్డది. సో ఈ లోపల మనకి ఏదైనా పని ఉన్నప్పుడు కనుక ఇలాంటి యాక్టివిటీ పిల్లలకు అప్పు చెప్తే మన పని పూర్తయిపోతుంది, వాళ్ళకి ఇదొక సరదాగా ఉంటుంది, ఎలాగైనా చేయాలి అన్నట్టుగానే. సో చాలాసేపు తర్వాత ఈ విధంగా చేశారనమాట. సో ఫస్ట్ మనం బెండకాయ యాక్టివిటీ చేపించాం కదా, దానివల్ల మనకు వచ్చే యూజ్ ఏంటంటే పిల్లలకి క్రియేటివిటీ అనేది వస్తుంది, అబ్జర్వేషను, ఐడెంటిఫికేషను, కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఇంట్లో బెండకాయలు ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. అలాగే పిల్లల చేత మనము ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేపించవచ్చండి. సో మీకు కనుక అవి తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఆ యాక్టివిటీస్ని కూడా మీకు ఎలా చేపించాలి అన్నది చేసి వీడియో పెడతాను. సో పిల్లలు ఏ పని చేసినా వాళ్ళని అప్రిషియేట్ చేయండి. సో ఇదండి మా పిల్లలు. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలతో నేను ఈ విధంగా స్పెండ్ చేస్తాను. పిల్లలతో మనము ఎప్పుడు టైం స్పెండ్ చేసినా క్వాలిటీగా ఉండాలి, వాళ్ళతో ప్రేమగా మెలుగుతూ టైంని స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.